ఎన్టీఆర్ జిల్లా విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి ఆరోపణలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇబ్బంది పెట్టే విధంగా ఎస్సీని అవమానించే విధంగా ఈరోజు చంద్రబాబు పరిపాలన జరుగుతుంది. నిన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి అతను కూడా అంత వయసు ఉంది, అన్ని సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా చేశాడు. నీచంగా అసహ్యంగా ప్రవర్తించే విధంగా అక్కడ అన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే వ్యక్తి నీచంగా దుర్మార్గంగా అసెంబ్లీలో రౌడీజియం చేయడాలు, అసెంబ్లీలో కొండలాగా ప్రవర్తించడాలు తప్పకుండా నేను స్పీకర్ గారిని అవమానించే విధంగా స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో తమ్మినేని సీతారామ గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి కూడా ఆయన్ని అవమానించే విధంగా చంద్రబాబు నుంచి అందరూ కూడా ఆయన అవమానించడం జరుగుతుంది. అప్పటికి సహనంగా దాదాపు గంట పైన ఆయన వెయిట్ చేశాడు. అయినా కానీ వాళ్ళు దాడులు చేయడం, అతని మీద నిరంకుశంగా ప్రవర్తించడం ఇవన్నీ చూసి అక్కడ ఎలేజా అది సరిచేద్దామని చెప్పి అక్కడ ముందుకెళ్తే అతని మీద దాడులు చేసి ఏలూరు సాంబ శివరావు అనుకుంటాను వాళ్ళందరూ కూడా కమ్మవారు అక్కడ ఏదైతే ఉన్నారో మన చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా దాడులు చేసే విధంగా ప్రవర్తించడం చాలా దారుణంగా ఉంది. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకుంటాడు చంద్రబాబు నాయుడు, మూల్యం చెల్లించుకుంటాడు. ఏదో వాపును చూసి బలుపు అనుకుని, బలుపును చూసి వాపు అనుకుని ఈ రాష్ట్రంలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని చెప్పిన నువ్వు చేసే కుటుల రాజకీయాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. రేపు రానున్న 24 ఎన్నికల్లో చంద్రబాబుకి బుద్ధి చెబుతారు, 100కి 100 రూపాయలు చంద్రబాబు బుద్ధి చెప్తారు. 24 ఎన్నికల్లో లోకేష్ గాని, చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని ఎవ్వరు కూడా అసెంబ్లీ గేటు దాటకుండా, గేటు అడుగు వేయకుండా చేసే విధంగా ప్రజలు పూర్తి చెప్తారని చెప్పి వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.